బ్రేకింగ్ చూస్తున్నాం. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాయితో దుండగుడు దాడి చేశాడు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు జంక్షన్ వద్ద ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కారుపై రాయి విసరడంతో కారు వెనుక అద్దం పగిలిపోయినట్లు తెలుస్తోంది. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాయితో దుండగుడు దాడి చేశాడు. జీలుగుమిల్లి మండలం బరింకలపాడు జంక్షన్ వద్ద ఎమ్మెల్యే బాలరాజు కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి కారుపై రాయి విసరడంతో కారు వెనుక అద్దం పగిలిపోయినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చందు, కొద్దిసేపటి క్రితం ఎవరైతే జనసేన పోలవరం ఎమ్మెల్యే ఉన్నారో, చిర్రి బాలరాజు తన స్వగ్రామమైన బరింకలపాడు, జీలుగుమిల్లి మండలం బరింకలపాడు వద్ద తన కారు మీద రాయితో దుండగుడు దాడి చేసినట్టు తెలుస్తుంది. వెనకాల అర్థం అయితే పగిలినట్టుగా కూడా సమాచారం దీంట్లో కనిపిస్తుంది. అయితే వెనకాల అర్థం మొత్తం పగిలింది. అయితే బాలరాజు మాత్రం కారులో లేనట్టుగా కూడా సమాచారం ఇప్పుడే బాలరాజుకి సమీప బంధువులను అడిగి తెలుసుకోవడం జరిగింది. బాలరాజు ఉదయం నుంచి కూడా ఐటీడీఏ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేసి అధికారులు ఒక అధికారి సరిగా పనిచే సెల్ ఫోన్ చూసుకుంటే సస్పెండ్ చేయమంటూ ఆర్డర్ ఇచ్చి వచ్చేశారు. వరద బాధితుల పరకు నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కారులో పెట్రోల్ కొట్టించుకు రమ్మని డ్రైవర్ని పంపించినప్పుడు ఈ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాడి జరిగిన మాత్రం బాలరాజు ఇంటి దగ్గర ఉన్నట్టుగా కూడా సమాచారం. మొత్తం మీద ఎమ్మెల్యే కారుపై దాడి జరగడం అనేది సంచలనం కలిగించినట్టు వచ్చింది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.